హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే ఛానల్. ఈరోజు నేను వాటర్ మిలన్ తొక్కలతోటి టూటీ ఫ్రూటీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. మనం వాటర్ మిలన్ తినేసి దాని తొక్కలు పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఇలా మంచిగా ఈజీగా టూటీ ఫ్రూటీ చేసేసుకోవచ్చు. అదేలాగో నేను ఈరోజు చూపించబోతున్నాను. ఇక్కడ చూసారు కదా ఏదైతే గ్రీన్ పార్ట్ ఉందో, ఈ గ్రీన్ పార్ట్ని అంతా పీల్ తీసేసుకోవాలి మనము. ఇక నేను ఒక హాఫ్ వాటర్ మిలన్ వేస్ట్ని తీసుకున్నాను, చూసారు కదా. ఇప్పుడు దీని గ్రీన్ పార్ట్ అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు నేను తీసేస్తాను. ఇప్పుడు నేను మొత్తం పీల్ తీసేసుకున్నాను. తర్వాత ఇక్కడ కొంచెం సాఫ్ట్గా ఉంది కదా లోపల, ఇక్కడ ఈ సాఫ్ట్నెస్ కూడా మొత్తం తీసేసుకోవాలి. మనకు కొంచెం గట్టిగా ఉండాలి, బయట ఎలా ఉందో సేమ్ లోపల కూడా అంతే ఉండాలి. అది ఏదైతే సాఫ్ట్ ఉందో అది మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు నేను మొత్తం కట్ చేసేస్తా. ఇక నేను కట్ చేసేసాను, చూసారు కదా. ఇప్పుడు దీన్ని మొత్తము చాప్ చేసేసుకోవాలి సన్నగా పీసెస్గా. ఇప్పుడు నేను చాప్ చేసేస్తాను. మొత్తం అంతా ఇలా తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను చూపించే విధంగా సన్నగా చాప్ చేసేసుకోవాలండి అన్నిటినీ. ఒకవేళ మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏవైతే వీడియోస్ పెడతానో ఆ వీడియోస్ ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఇప్పుడు నేను చూపించే విధంగా మంచిగా చాప్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను అన్నీ చాప్ చేసేసుకొని ప్రిపేర్ చేసేసుకుంటా. ఇప్పుడు నేనంతా చాప్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక పాన్ పెట్టేసుకున్నాను, దాంట్లో వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను ఇందాక చాప్ చేసి పెట్టుకున్న వాటర్ మెలన్ పీసెస్ని యాడ్ చేసేసుకొని బాయిల్ చేసుకుంటాను. ఇప్పుడు నేను పీసెస్ని యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా ఇప్పుడు బాయిల్ అవడం స్టార్ట్ అయింది. ఈ పీసెస్ అంతా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు మనం దీన్ని ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా ఇప్పుడు మొత్తం ట్రాన్స్పరెంట్ అయిపోయాయి మన పీసెస్. ఇప్పుడు వాటర్లో నుంచి తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుంటాను. ఇప్పుడు నేను చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టూటీ ఫ్రూటీ, దీంతో చేస్తే డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి వాటర్ మిలన్ పీసెస్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నాకు 1 బౌల్ వచ్చిందండి. ఇప్పుడు ఈ బౌల్లో పీసెస్ బట్టి మనము షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1 బౌల్ ఆఫ్ వాటర్ మిలన్ పీసెస్కి మనం 1/4 కప్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1/4 కప్ యాడ్ చేసుకుంటాను. ఇక్కడ చూసారు కదా 1/4 కప్. దీనికి కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకుంటేనే మన టూటీ ఫ్రూటీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ ప్యాన్ పెట్టేసుకున్నాను. తర్వాత ఇందాక నేను చూపించాను కదా 1/4 కప్ ఆఫ్ షుగర్ని దీంట్లో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3/4 కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకుని మొత్తం షుగర్ అంతా డిజాల్వ్ అయ్యే వరకు మనం స్టిర్ చేస్తూనే ఉండాలి. ఇక్కడ మెల్లిమెల్లిగా షుగర్ డిజాల్వ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇలా మంచిగా స్టిర్ చేసుకొని షుగర్ మొత్తం కరిగించుకోవాలి. ఇక్కడ షుగర్ అంతా డిజాల్వ్ అయిపోయింది. ఇక్కడ మనకి పాకం రావాలని చెప్పాను కదా, కొద్దిగా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు నాకు పాకం వచ్చేసింది. ఇప్పుడు నేను ముక్కలను అన్నింటినీ యాడ్ చేసేసుకుంటాను. యాడ్ చేసేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్లో ఇక్కడ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు దీని ఒక 10 మినిట్స్ వరకు మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనీలా అసెన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకొని బౌల్స్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను బౌల్స్లోకి షిఫ్ట్ చేసేస్తాను వీటిని అంతా. ఇక నేను ఒక 3 బౌల్స్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో రెడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇంకొక దాంట్లో ఆరెంజ్ కలర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకొకటి అలాగే ప్లెయిన్గా వదిలేస్తున్నానండి. నా దగ్గర ఓన్లీ 2 కలర్సే అవైలబుల్ ఉంది, అందుకే నేను 2 కలర్స్ తోటి నేను మిక్స్ చూపిస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా రెడ్, ఆరెంజ్ అలాగే ఒకటి ప్లెయిన్ కలర్. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ ఇలాగే వదిలేసేయాలి. ఇప్పుడు నేను మూత పెట్టేసుకొని అలాగే లీవ్ చేసేస్తాను దీన్ని. ఇప్పుడు నేను ఓవర్ నైట్ మొత్తం వదిలేసాను, చూసారు కదా మొత్తం జ్యూస్ అంతా ఇది కొంచెం అబ్జార్బ్ చేసుకుంది.
ఉంది. ఇప్పుడు దీన్ని టిష్యూస్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో టిష్యూస్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందాక మనం ఏదైతే టూటీ ఫ్రూటీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో అది దీంట్లో ఒక్కొక్కటి అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు నేను అన్నీ వేసేస్తాను. ఆరెంజ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను రెడ్ వేసేసుకుంటున్నాను. ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి అంతా. ఇప్పుడు నేను అన్నిటినీ టిష్యూస్లో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది మొత్తం డ్రై అయిపోయే వరకు మనం దీన్ని వదిలేసేయాలి. ఇక్కడ చూసారు కదా ఎంత మంచిగా డ్రై అయిపోయిందో, మొత్తం మాయిశ్చర్ అంతా వెళ్ళిపోయింది, మొత్తం డ్రై అయిపోయింది మన టూటీ ఫ్రూటీస్. ఇప్పుడు ఇవన్నిటిని మనం ఒక బాక్స్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. ఇప్పుడు నేను షిఫ్ట్ చేసేస్తాను అన్నిటినీ. ఈ టూటీ ఫ్రూటీని మనం ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని రెఫ్రిజిరేటర్లో పెట్టేసుకుంటే మనము ఒక 6 మంత్స్ వరకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.